దర్శిని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోతుంది. ఇంకా అంత ముఖ్యమైనవి ఏవీ లేకపోవడం వల్ల పెట్టలేదు. మేము ఈరోజు యాదగిరి గుట్టకు బయలుదేరాం. హైదరాబాద్ నుంచి సాయంత్రం 3 గంటలకు స్టార్ట్ అయ్యాము. ఇదంతా దారిలో వెళ్ళేటప్పుడు ప్రకృతిలో అంత అందంగా ఉండడం చూశాను నేను. గుట్టకు దగ్గరగా వచ్చిన తర్వాత ఇక్కడ మంచి చెరువు ఉంది, చూస్తే చాలా అందంగా దాన్ని అంతా బాగా చేశారు. చాలా డెవలప్ అయింది అప్పటికిప్పటికీ యాదగిరి గుట్ట. మేము ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము, అప్పుడు అంతా ఓల్డ్గా ఉండే. ఇప్పుడైతే చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన యాదగిరి గుట్ట ఇది. తెలంగాణ హైదరాబాద్ నుంచి 1.5 గంటల టైం పట్టింది. బస్సులు కూడా చాలా ఉంటాయి కానీ మేము కారులో బయలుదేరాము. ఇక్కడ యాదగిరి గుట్ట కొంచెం ముందు మనకు దగ్గరలోనే కుందా సత్యనారాయణ కళాధామం అని ఉంటుంది. మన 3 కోటి దేవతలు ఎలా ఉంటారో ఇప్పుడు ఇలా మన విష్ణులోకము, బ్రహ్మలోకము, స్వర్గలోకము అవన్నీ ఉంటాయి కదా, అవన్నీను 3 కోటి దేవతలు ఎలా ఉంటారో అందరి ప్రతిమలు ప్రతిష్ఠించారు అక్కడ. చాలా చాలా బాగా అనిపిస్తుంది కానీ మేము ఇంతకుముందే చూసామని అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ గుట్ట పైన నమూనా ఎలా ఉందంటే తిరుపతి దేవస్థానంలో ఎలా ఉంటుందో అలాగే ఉంది. మనం పైకి వెళ్ళాలంటే కారుకి 500 రూపీస్ కట్టి పైకి వెళ్ళొచ్చు, లేదంటే కింద పార్క్ చేసుకొని తర్వాత దేవస్థానం బస్సులు ఉంటాయి అందులో వెళ్ళిపోవచ్చు. మేము పైన వరకు వెళ్ళాము. ఈ లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర ఎలా ఉండేదంటే పురాణాలలో చెప్పిన ప్రకారం ఎలా ఉందంటే, లక్ష్మీ నరసింహస్వామి ఎలా ఉద్భవించాడో నాకు తెలిసింది మీకు చెప్తాను. పూర్వకాలంలో హిరణ్యకశపుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి తనకి ఎవరి వల్ల మరణం లేకుండా వరాన్ని పొందాడు. ఇక శివుడు భక్తులను తప్పకుండా కరుణిస్తాడు కదా, అతను అడిగిన వరాన్ని ఇచ్చేశాడు. ఇక తర్వాత తనకు అడ్డు అదుపు లేకుండా దేవతలను, మానవులను అందరినీ హింసిస్తూ రాజ్యం వెళ్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో తనకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడు పుట్టకముందే వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పుడే నారదుడు వచ్చి నారాయణుని గురించి, నారాయణ నామం గురించి, ఆయన అవతారాల గురించి అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ తల్లి వింటూ వింటూ అలాగే నిద్రలోకి జారుకుంది. తను కడుపులో ఉండి ఈ చరిత్ర మొత్తం విని ఇంకా తను నారాయణ ధ్యానంలోనే ఉండిపోతాడు. అతను పుట్టినుంచి నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు. ఈ హిరణ్యకశపునికి నారాయణుడు అంటే అస్సలు పడదు, ఇష్టం లేదు అతనికి. ఎన్నిసార్లు కొట్టినా తిట్టినా హిరణ్యకశపుడు అలాగే మాట్లాడుతూ ఉండడము, ప్రార్థిస్తూ ఉండడం, పాటలు పాడడం చేస్తూ ఉండడం చూసేసరికి ఎన్నో శిక్షలు వేస్తాడు. అయినప్పటికీ అతను అట్లాగే చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఇంకా నారాయణుడు హిరణ్యకశపుని ఎలాగైనా వధించాలని చెప్పి తను మానవుడిగా ఉన్నా ఏ రూపంలో ఉన్నా తనని వధించలేము కాబట్టి తల భాగం సింహంలాగా, శరీర భాగం మానవునిలాగా ఒక స్తంభం నుంచి ఉద్భవించి భూమిపైన కానీ ఆకాశంలో కానీ కాకుండా మధ్యలోంచి ఇలా స్తంభంలోంచి ఉద్భవించి హిరణ్యకశపుని కడుపు చీల్చి పేగులు మెడలో వేసుకొని అతన్ని సంవరిస్తాడు. ఆయుధాలతో కూడా సంవరించకూడదని, వరాన్ని పొందుతాడని తన గోర్లతో పొట్ట చీల్చి పేగులను మెడలో వేసేసుకొని ఆ విధంగా సంవరిస్తాడు. ఇక్కడ స్వామి ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, జ్వాల నరసింహుడని గుట్టకి స్వయంభూగా వెలిశాడు. 3 రకాల విగ్రహాలు ఉన్నాయి గుట్టకి, చూపించారు పూజారులు దీపం వెలిగించి.
లోపలి వరకు మనకి కెమెరా అనుమతి లేదు కాబట్టి చూపించలేకపోయింది, కానీ భక్తులందరికీ చూపిస్తున్నారు. వాళ్ళు అక్కడ అర్చన చేసి ఆ తర్వాత చూపిస్తారు. మేము అంతకుముందు వెళ్ళినప్పుడైతే దేవాలయం చుట్టూ ఖాళీ ప్లేస్లు, షాపులు అవన్నీ ఉంటుండే. అక్కడ మధ్యలో కూర్చొని పులిహోర తీసుకొని వచ్చేవాళ్ళము తినేసి. కానీ ఇప్పుడు చాలా విశాలంగా పెద్దగా అయిపోయింది, పైకి ఎక్కాలంటే కొంచెం ఊపి రాగట్లేదు. ఇంకా పైన వరకు అయితే వెహికల్స్ రానివ్వరు. ఇక్కడంతా చూడండి ఎంత బాగా విశాలంగా చేశారు. ఇంకా షాప్స్ అవి పెట్టలేదు, కొంచెం కొన్ని పనులు కూడా ఇంకా ఉన్నట్టున్నాయి, అవుతూ ఉన్నాయి. కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటాను. ఈ గేటు నుంచే మనము దేవాలయం పరిసరాలకి వస్తాం. మనము ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇంకా మనం దేవాలయం చుట్టూ ఉండేది వస్తుంది. ఎంత పెద్దగా అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవస్థానం ఎలాగో, ఇక్కడ మనకి తెలంగాణలో యాదగిరిగుట్ట కూడా అలాగే ఉండాలని చెప్పి మన సీఎం గారు కట్టించినట్టున్నారు. ఆ శిల్పకళ, ఆ రాతి చెక్కడాలు అవన్నీ చాలా చాలా బాగున్నాయి. అప్పుడెప్పుడో కాకతీయుల కాలంలో కోటలకు చూస్తే ఎలా ఉంటాయో అలాగే అనిపించాయి నాకైతే చూస్తూ ఉంటే. చాలా ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ భక్తుల రద్దీ కూడా లేదు, చాలాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండి బయటకు వచ్చాము. మనము గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు తీర్థ ప్రసాదాలు ఇస్తారు, అక్కడ కూర్చొని తినేసి బయటికి రావచ్చు. అంతా చూడండి ఎంత బాగా ఉందో. దగ్గర 2 సంవత్సరాలు పట్టినట్టుంది ఇదంతా గుడి తయారవ్వడానికి, కానీ చాలా బాగా కట్టారు. ఈ తలుపులు ఉన్నాయి కదండి, ఇది ఒకే ఒక్క చెక్కతో కట్టారంట. మధ్యలో ఏవి అతుకులు లేకుండా ఒకే మాను ఉంటుంది కదా, చెట్టు మాను, దాంతో తయారు చేసినాయంట. నాకైతే వెళ్ళినప్పుడే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎన్ని మంటపాల్లాగా ఉన్నాయి చూడండి చుట్టూ. ఇంకా ఈ గుట్ట పైనుంచి ఇలా వ్యూ ఉంది కిందకి చూస్తే. ఇక్కడ ఒక కోతి తను తింటూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది, అందుకే దగ్గర నుంచి తీశాను. ఎంత కూల్గా కూర్చొని తింటుంది, ఎవరో పులిహోర పొట్లం ఇచ్చినట్టున్నారు దాంట్లోంచి తీసుకొని తింటుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా మన మనస్సుతో భగవంతుని ప్రార్థిస్తూ మన మనసుతో ఫీల్ అయితే అది చాలా బాగా అనిపిస్తుంది, లేదంటే భారంగా అనిపిస్తుంది, ఏదోలాగా అనిపిస్తుంది, ఇంత దూరం వచ్చాము అలసిపోయామని అనిపిస్తుంది. మన మనసుతో ప్రశాంతంగా ఫీల్ అయితే ఆ అలసట అంతా ఇలా చిటికలో తీరిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది తీస్తున్నంతసేపు నేను శ్రీ ఆంజనేయం అన్నాను. తీయాలని ఇష్టం ఉంది కానీ మన మీద ఎక్కడ పడిపోతుందేమో అని భయమేసింది నాకు. ఇక్కడ సూర్యుడు కూడా మంచి ఆరెంజ్ కలర్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటే తీశాను నేను. ఇంకా పరిసర ప్రాంతాల్లో గెస్ట్ హౌస్లు అవి అన్నీ చాలా బాగా డెవలప్ అయింది, అప్పటి ఇప్పటికీ చాలా తేడా అయింది. అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది యాదగిరిగుట్ట. రాత్రిపూట లైట్లలో ఇంకా షైనింగ్ చాలా బాగుంటుంది.
ఎక్కడ చూసినా ద్వారాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ద్వారం పెట్టి ఉంది చూడండి, అక్కడ స్వామిని ఊరేగింపు చేసే రథం అందులో పెట్టి ఉంచారు. ఎంతమంది వచ్చినా ప్రశాంతంగా కూర్చునేలాగా మంటపాలు చాలా కట్టారు. ఇంకా దర్శనం అయిపోయి మేము కిందికి దిగి వస్తున్నాము. మళ్ళీ ఆ భగవంతుడు మాకు దర్శనాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను నేను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడైతే మేము రెండు సంవత్సరాల క్రితం బయట 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అయితే ఇంక ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో కనిపించినట్టుగానే నా వీడియో కింద కూడా ఇవే సింబల్స్ కనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ థమ్స్ అప్ సింబల్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి.